ఆపరేషన్ పికిల్ లో కొత్త రూపం వెలుగులోకి వచ్చింది. ఓ బ్రోకర్ పచ్చళ్ల కంపెనీలను శాసిస్తున్నట్లుగా తెలిసింది. ఒక్కో కంపెనీ నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఎవరూ రాకుండా చూడాలంటే లక్షల మామూలు ఇవ్వాలంటూ నిర్వాహకులను బెదిరించి అదే తరహాలో వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. పదేళ్లుగా ఈ తంతు సాగుతూ వచ్చింది. న్యూస్ ఇండియా టీవీ స్ట్రీమింగ్ ఆపరేషన్ తో పచ్చళ్ల కంపెనీలపై ఆహార శాఖ అధికారులు దాడులు చేశారు. దాదాపు 1 కోటి రూపాయలు విలువ చేసే పచ్చళ్లను అధికారులు గుర్తించారు. శాంపిల్స్ ను సేకరించిన ఆహార శాఖ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఆహార శాఖ అధికారుల దాడులను కూడా బ్రోకర్ కృష్ణ క్యాష్ చేసుకున్నట్లుగా తెలిసింది. పచ్చళ్ల నిర్వాహకుల నుంచి 5 లక్షలు వసూలు చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. అధికారులు సన్నిహితంగా ఉండే బ్రోకర్ అవతారం ఎత్తినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ బ్రోకర్ పరిస్థితి ఏంటి, అతని నడవడిక గురించి స్థానిక వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు అదే ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు నాగమల్లేశ్వరరావు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నాగమల్లేశ్వరరావు గారు నమస్కారం అండి. అసలు ఈ కృష్ణ పరిస్థితి ఏంటి, అసలు కృష్ణ ఏం చేస్తా ఉంటారు? ఏమీ, అతను ఈ మంగళగిరిలో చుట్టుపక్కల హోటల్స్ అందరికి హోల్సేల్ ఆయిల్ అమ్ముతాడు. ఓకే, అంటే ఏ ఆయిల్ సార్ అది? మామూలు మామూలు పచ్చళ్ళలో కలుపుతారు తెచ్చి, కొంత కాటన్ ఆయిల్, రకరకాల ఆయిల్స్ ఉంటాయండి. హోల్సేల్ బిజినెస్, అందరికి రోజు 10 లక్షల రూపాయలు బిజినెస్. ఓకేనా? ఓకే ఓకే. అతనేంటంటే ఈ పచ్చళ్ళ వాళ్ళ దగ్గర మీరు బిజినెస్ వాళ్ళు పత్రికలు ఎవరో వచ్చారని మీడియా వాళ్ళు ఏదో డీల్ చేస్తున్నట్టు తెలిసింది. ఓకే. అతను వ్యాపారస్తుడు ఏంటంటే తన మీదకి వచ్చారంట, తన బిజినెస్ పెద్దదని. తను ఏం చేశాడంటే వీళ్ళందరిని పట్టించాడు. అదేం జరగలేదే, డైరెక్ట్ గా పచ్చళ్ళ దగ్గరికి వెళ్లారు. మీడియా గాని ఫుడ్ కంట్రోల్ బోర్డు వాళ్ళు గాని పచ్చళ్ళ దగ్గరికి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఇతను అక్కడ ఇది నాది నేను మాట్లాడతాను అని చెప్పి చెప్పాడు అనే ఈ వచ్చినాయి. మరి అతను వీళ్ళకి వీళ్ళందరికి ఆయిల్ ఇచ్చేది అతనే కదా రోజు బిజినెస్. వీళ్ళు రోజు ఒకళ్ళు 15 నుంచి 20 వేల రూపాయలు ఆయిల్ కొంటారు. అందుకనే అతను ఇన్వాల్వ్ అయ్యాడు. యాక్చువల్లీ కొత్త ప్యాక్ లో పచ్చళ్ళు అంతా నేను మన ఇల్లు కూడా కొత్త ప్యాక్ లో మన ఇంటి చుట్టూ ఉన్నాయి. ఓకే ఓకే. నాకు ఇంతకు ముందు తెలిసింది విషయం ఏంటంటే అభిరామం చెప్పిన తర్వాత నేను వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసాను. నాకు తెలియకుండా వీళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు మొత్తం, అక్కడ ఉన్న ఆ సామాజిక కమ్యూనిటీ మొత్తం సిపిఐ సిపిఎం కి సంబంధించింది అని అంటారు. నిజంగా గతంలో ఇప్పుడైతే ఇంకేదైనా వేరే పార్టీలు అయి ఉండొచ్చు. అయితే మీరు స్థానికంగా ఉన్న ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండి కూడా మీ దాకా రాకుండా బ్యాలెన్స్ చేశారంటే, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాస్తవంగా అయితే నేను సిపిఐ అండి, నాకు వదిలిసిన కాడ నుంచి సార్ ఆర్కే గారి కోసం నేను ఎందులో మారాల్సి వచ్చింది అంటే ఇక్కడ అంతా పద్మశాలి ఎక్కువ కదా సార్. ఇంకో విషయం అయితే ఇప్పుడు మీ ఆర్కే గారికి అతను సన్నిహితుడు, ఆర్కే గారే చెప్పారు, ఆర్కే గారి దగ్గర ఈ వ్యాపారస్తులందరినీ తీసుకుని వెళ్ళారు అని కూడా చెప్తున్నాడు కదా. అసలు ఏం లేదు, నాకు తెలియదు. ఇక్కడ నేను ఆర్కే టౌన్ లో టౌన్ ప్రెసిడెంట్ సార్, మాజీ వైస్ చైర్మన్. ఓకే. ఊళ్ళో మంచి, ఇప్పుడు అందరు రిచ్ పర్సన్ తెలుసు, పేదోళ్ళు తెలుసు నాకు. ఓకే. ఈ ఊళ్ళో ఫలానా వాడు నాకు తెలియదు అనేది ఉండదండి. అయితే ఈ కొత్తపేట మా ఇంటి చుట్టూనే ఉన్నాయండి పచ్చడి కంపెనీలు. ఓకే. వీళ్ళకి ఏదన్నా చిన్న చెత్తగా ఏదన్నా అవసరం వచ్చినా నా దగ్గరికి వస్తారు. ఈ 3 రోజుల నుంచి నాకు తెలియదు, నాకు ఇందాక అవి చెప్పిన తర్వాత నేను ఇక్కడ మా కుర్రోడిని అడిగితే నిజమే మాయా 3 రోజుల నుంచి నడుస్తుందని మన వాళ్ళు చెప్పారు. నా దగ్గరికి రానికుండా లక్షల్లో ఏదో తను మీడియాకి ఆఫీసర్ చేస్తున్నట్టుగా వీళ్ళ దగ్గర తీసుకుని ఏదో మాట్లాడుతున్నట్టుగా నాకు తెలిసింది. అర్థం అవలేదు సార్. అంటే మీడియాకి ఆఫీసర్స్ కి డబ్బులు ఇచ్చాడు అనేది అక్కడ అతని ద్వారా 10 లక్షల రూపాయలు మాట్లాడిస్తున్నారు అన్నట్టుగా నాకు తెలిసింది ఇంతకు ముందు. అంటే ఏది అది అసలు ఏంటి, అసలు ఎవరు వచ్చారు ఏంటని నేను అడుగుతానికి అది ఎవడో నాకు దొరకట్లా. అసలు కృష్ణ అనే వ్యక్తి గురించి ఇన్ని చెప్పారు, కృష్ణ అనే వ్యక్తి మీకు దొరకకుండా ఉన్నాడు అని అంటే, అంటే అక్కడ ఇతని పరిస్థితి అలానే ఉంటుందా? ఒక మాట చెప్పనా, కృష్ణ అనే అతను వైశాస్ అతనికి పెద్ద అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళంతా అతనికి రింగ్ ఉంటారు. ఓకే ఓకే. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఆర్కే గారికి ఎవరో సంబంధం లేదండి వాళ్ళు. మాటలో చెప్పాలంటే ఈ పచ్చళ్ళంతా మా ఇంటి చుట్టూ ఉంటారండి, ఏదన్నా ఉంటే నా దగ్గరికి రావాలి. నేను అదే ఇప్పుడు ఈ పూట అసలు ఒకరిని అడిగా, మా ఇంటి పక్కనేనండి ఒక ఆనుకుని ఉంటది, వాళ్ళని అడిగి ఏంట్రా అంటే ఎవరు వాళ్ళు డీల్ చేస్తున్నారంట మాయా నాకు తెలియదు అన్నాడు. ఓకే.
అయితే ఆర్కే గారి శిష్యుడే ఆర్కే గారి అన్ని చేశారు, ఎమ్మెల్యే గారే చేపించారు అని చెప్పి సంబంధం లేదంటే నేను చెబుతున్నా అది అపవాదండి. అది అసలు ఆర్కే గారి సంబంధం లేదు, మాకు సంబంధం లేదండి. ఎవరు అది అధికార పార్టీ వాళ్ళదండి. అభాండం వేయడానికి ఆడెవరో రమ్మనండి, ఫోన్ చేసి రమ్మనండి. ఆడ అసలు ఎవరో తెలుసో, వైసీపీ ఎమ్మెల్యే గారికి ఎవరు తెలుసో. సార్ ఇప్పుడు ఒక మాట, ఈ డబ్బులు ఎవరైతే ఆ నిర్వాహకుల దగ్గర నుంచి ఇతను డబ్బులు తీసుకున్నాడో, ఈ డబ్బులు నిజంగా ఆఫీసర్స్ గానీ మీడియా వాళ్ళకి గానీ ఇచ్చుంటారంటారా? ఏమండి ఇవన్నీ చెప్పేయి గారు ఫోన్ లో, మీరు వస్తే మాట్లాడతాను. నేను ఏం చెప్తామండి, ఈ మూడు రోజుల నుంచి నేను పక్కనే ఇంటి చుట్టూ నా దగ్గర రాలేదు కోసం కాదు. నేను ఏదన్నా ఉంటే ఆనెస్ట్ నేను కూడా సార్, మేము ఏదన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళం అండి. అంతా సిపిఐ అండి ఇక్కడ టౌన్ లో, ఈ మా వార్డు లో. సార్ సార్ నేను వైసీపీలోకి వచ్చిన తర్వాత నాతోటే ఉన్నారు కొంతమంది, కొంతమంది వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు వాళ్ళ గోళ వాళ్ళకుంటది సార్. అంతేగాని ఇది ఏం జరిగిందనేది మీకు ఫోన్ లో ఎందుకు విడిగా మాట్లాడదాం, వస్తే మాట్లాడదాం ఏం జరిగిందని. వాళ్ళే ముందు వాళ్లే నలుగురిని మీ ముందు కూర్చోబెడతా సార్. సార్ సార్ మా వాళ్ళేంటంటే ఏమండి పచ్చల వ్యాపారం ఏంటంటే బిల్లుతో చేసేది కాదు, వితౌట్ లో చేసుకుంటారు వాళ్ళు సార్. ఎప్పుడన్నా ఏదన్నా ఆదేశాలు సార్ వస్తే ఏదో ఇచ్చి పంపిస్తున్నారు. బ్యాలెన్స్ ఉందండి ఇక్కడ వ్యాపారం 15 ఏళ్ల నుంచి సార్ ఉంది, 15 ఏళ్ల నుంచి ఉందండి. ఇక్కడ సమోసాలు చేస్తారు, చేతి గుర్తులు రబ్బర్ గుర్తులు సార్. ఒకటి అక్కడ ఆఫీసర్స్ రైడ్ లో 90 లాక్స్ అంటే రెండు చోట్ల రైడ్ చేశారు, రెండు చోట్ల 90 లక్షల సరుకు దొరికింది అని అంటే, అంటే వాళ్ళు ఆఫీసర్స్ దాన్ని ఐడెంటిఫై చేశారు 90 లక్షల సరుకు అని చెప్పి ఆల్రెడీ దానికి సంబంధించిన నోటీసులు బాండ్స్ సంతకాలు కూడా పెట్టించుకున్నారు. అంత మోతాదులో అక్కడ ఆ విధంగా అంత సరుకు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, అక్కడ నుంచి డిస్పోజల్ అవుతుంది అంటే, అంటే ఏ విధంగా అని అర్థం చేసుకోవాలి మనం. వితౌట్ లో దొరికి ఇప్పుడు దొరికితే దొంగ, దొరకపోతే దొరకారు. ఈ వ్యాపారాలు కొన్ని మనం చెప్పలేము సార్. ఏంటంటే జిఎస్టీ వచ్చింది కాబట్టి ఆఫీసర్స్ వచ్చారు సార్. ఎవరు బట్టి 10 ఏళ్ళ నుంచి ఒకళ్ళు ఫుల్గా పికప్ అయ్యారు, వ్యాపారం చేసుకుంటున్నారు సార్. ఏది ఎన్ని ఏంటంటే దొరికితే దొంగ, దొరకపోతే దొర చేసుకొని పోతా ఉంటారు.